టుడే మన టాపిక్ వచ్చేసేసి నేచర్స్ గోల్డ్ బ్లీచ్ అండి. సో ఇది పూర్తిగా నేచర్ ఎసెన్స్తో ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రీ వచ్చేసేసి లోపల మనకి ఇన్నర్ సైడ్లో అలోవెరా జెల్ ఓన్లీ 5 grams అనమాట, అదొకటి అయితే మనకి ఫ్రీ ఉంటుంది. అండ్ గోల్డ్ క్రీమ్ బ్లీచ్ అండి, ఫర్ లైటనర్ స్కిన్ విత్ ఏ గోల్డెన్ గ్లో అనమాట. అండ్ నో యాడెడ్ అమోనియా, సో నేచర్స్ అండ్ టీటన్ పవర్ అనేది దీనికి ఎక్కువగా అయితే ఉంటుంది. సో టాన్ అనేది మనకి చాలా బాగా రిమూవ్ అవుతుంది. అండ్ ఇది మనం ఎలా ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా యూజ్ చేయాలి మెథడ్ మొత్తం కూడా కంప్లీట్గా మెన్షన్ చేశారు. అండ్ మనం నెక్స్ట్ అయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఓన్లీ 70 rupees MRP అండ్ 48 grams అయితే నెట్ క్వాంటిటీ అనేది ఉందన్నమాట. సో దీన్ని ఐబ్రోస్కి కానీ హెయిర్కి కానీ ఎక్కడ అంటకుండా ఐస్కి కొంచెం కిందికి వేసుకోవాలి అండ్ సోప్ కూడా యూజ్ చేయకూడదు అన్నమాట. సో ఇంకా దీని లోపల ఎలా ఉందో చూసేద్దాం. దీన్ని బ్లీచ్ అంటారు, ఇది సెలూన్స్లో కూడా యూజ్ చేస్తారు. యాక్చువల్గా వచ్చేసి కొంచెం ఇది ఏంటి అంటే మరీ మంచి ప్రొఫెషనల్ అయితే కాదు, నార్మల్ ప్రతి ఫ్యాన్సీ షాప్లో కూడా అవైలబిలిటీలో అందరికీ తెలిసిందే అనమాట. ఓకే, సో ఫస్ట్ యాక్టివేటర్ అండి ఇది. యాక్టివేటర్ అంటే లోపల పౌడర్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఒక 5 grams నేచర్ అలోవెరా జెల్ అయితే ఫ్రీగా వచ్చింది. సో దీన్ని ఏదైనా మనము టిప్లో యూజ్ చేద్దాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మిక్సింగ్ ఒక స్పూన్ అయితే వచ్చేసింది అన్నమాట. ఆ తర్వాత లోపల ఒక చిన్న బాక్స్ 48 grams ఓన్లీ. ఓకే, ఇది వచ్చింది, ఇంకా లోపల అయితే ఏం లేదు. సో ఇదన్నమాట, దీన్ని మనము ఎలా మిక్స్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే రోజ్ వాటర్ అనేది తీసుకోండి, మీ దగ్గర టోనర్ ఉన్నా కూడా తీసుకోండి. ఓకే, ఫస్ట్ రోజ్ వాటర్ తీసుకున్నాను, ఆ తర్వాత కాటన్ అనమాట. కొద్దిగా రోజ్ వాటర్ని దీనికి ఇలా మనం టిక్ చేసుకొని మనం ఎక్కడైతే వేసుకుంటామో ఆ ప్లేస్లో చక్కగా ఒకసారి ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. సో ఏదైనా మురికి కానీ ఏదైనా ఉంటే మనకి చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము బ్లీచ్ అనేది మిక్స్ చేసేసుకుందాం. వన్ మంత్ కూడా వద్దు, 3 months ఇవ్వండి. ఎందుకంటే బ్లీచ్లో అనేది కెమికల్స్ అనేవి ఉంటాయి, బ్లీచ్ అనేది మన స్కిన్కి అంత మంచిది అయితే కాదన్నమాట. సో ఇప్పుడు క్యాప్ అయితే తీసేద్దాం. ప్యూర్ వైట్ లోపల అయితే వచ్చేసి మరి ఎక్కువ క్వాంటిటీ ఏం కాదు, కొంచెం తక్కువే ఉంది. సో ఇదే స్పూన్తో నేను ఒక 2 spoons అయితే తీసుకున్నాను. ఇలా బౌల్ అయితే ఒకటి తీసుకోండి. నేను మీకు శాంపిల్కి చూపిస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను, అంటే మళ్ళీ మనకి వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని నేను ఇప్పుడు ఇలాంటి బ్లీచ్ అనేది వేసుకోవాలి అంటే ఒకవేళ స్కిన్ అనేది మరీ టూ మచ్ రఫ్గా అయిపోతూ ఉంటుంది చూసారా, అప్పుడు ట్రై చేస్తానన్నమాట. ఏదైనా లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు కానివ్వండి, జర్నీస్ చేసి స్కిన్ అనేది చాలా వరకు డల్ అవుతూ ఉంటుంది. ఇస్ కామన్ అనమాట, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది. ఇది యూజ్ చేయడం అయిపోగానే నీట్గా మనము సీల్ చేసేసుకుందాము. మీరు ఒక ఫేస్కే కాదు, నెక్, ఇక్కడ నెక్ చాలా వరకు బ్లాక్ ఉంటుంది కదా, సో ఈ ప్లేస్ బ్యాక్ నెక్ ఇయర్స్ కంప్లీట్గా వేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టివేటర్ అండి. ఈ యాక్టివేటర్ ఎక్కువ తీసుకోవద్దు, చాలా పించ్ ఆఫ్ తీసుకోండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఫేషియల్ హెయిర్ అనేది ఉంటుంది కదా, అది గోల్డ్ కలర్లో చేంజ్ అవుతుంది అండ్ చాలా కెమికల్స్ అనేవి ఉంటాయి. సో చాలా తక్కువ తీసుకోవాలన్నమాట. ఇది ఎంత తీసుకుంటే అంత కలర్ అనేది అయితే వస్తుంది మనకి. ఓకే, అంత కలర్ అండ్ ఐ మీన్ దీన్ని ఎక్కువగా తీసుకుంటే మన స్కిన్ అనేది ఎక్కువ గోల్డిష్ అనేది వస్తుంది. సో చాలా తక్కువ తీసుకోవాలి. చూడండి, ఒక జస్ట్ ఒక పెంచ్ నేను దీంట్లో వేసేస్తున్నాను. దీన్ని కొంచెం తీసుకుంటున్నాను. ఫేస్కి అయితే మరీ తక్కువ తీసుకోండి, హ్యాండ్స్కి అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాం, నో ప్రాబ్లం అన్నమాట. దీన్ని కూడా నీట్గా ఇలా క్యాప్ పెట్టేసుకుందాము.
ఇట్లా క్యాప్ పెట్టుకుని మళ్ళీ ఈ డబ్బాల్లోనే వేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము తిరిగి దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి స్పూన్స్ తోటి అంత కలవదండి, ఫింగర్తో అయితే మనకి పర్ఫెక్ట్గా కలుస్తుంది అనమాట. సో ఒకసారి నేను ఫింగర్ అనేది పెట్టేసి ఇలా నీట్గా ఒక 2 మినిట్స్ అయినా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి, బాగా కలపాలన్నమాట. ఎంత కలిపితే బ్లీచ్ అంత బాగుంటుంది. సో ఇలా కలిపేసుకోవాలి. ఈరోజు స్టార్టింగ్ అయితే చూడొచ్చు ఎంతవరకు అయితే డల్గా ఉంది కదా. సో ఇప్పుడు నేను దీన్ని అప్లై చేసేసుకుంటున్నాను. మీరు బ్రష్తో అయినా అప్లై చేసుకోండి, నేను నార్మల్గా హ్యాండ్తో అయినా అప్లై చేస్తాను, మీ ఇష్టం అన్నమాట. ఇలా అయినా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఒక చూడండి నేను వేసేసుకుంటున్నాను. ఇది ఫేస్ అయితే ఇలా మీరు పైకి వేసుకోవాలన్నమాట. చాలామందికి బ్లాక్ ఉంటాయి కదా హ్యాండ్స్. సో అంటే నాకు కామెంట్స్ కూడా చేశానండి, 2 కామెంట్స్ ఏమో వచ్చినట్టున్నాయి. ఫేస్ వైట్నింగ్ చెప్తుంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ చాలా వరకు బ్లాక్ అయితే అయిపోతున్నాయి, ఏం చేయాలి అని చెప్పేసి. సో ఈ బ్లీచ్ ట్రై చేయొచ్చండి. లెగ్స్కి హ్యాండ్స్కి కొంచెం యాక్టివేటర్ ఎక్కువగా వేసుకొని, ఎక్కువ అంటే మరీ టూ మచ్ ఎక్కువ కాదు, నార్మల్గా వేసేసుకొని మీరు యూజ్ చేసినట్లయితే మీకు కూడా హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్కి లెగ్స్కి బాగా గ్లో వస్తే వస్తారనమాట. సో చెక్ చేయండి, మన ఛానల్లో కూడా ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి పార్లర్కి సంబంధించి అండ్ ఇంకా ఫేస్ క్రీమ్స్. ఇంకా నెక్స్ట్ ఉన్నాయి కొన్ని వీడియోస్ మీకు నచ్చుతాయి, తప్పకుండా ఒకసారి చెక్ చేసేయండి. సో మనకి అయిపోయిందనమాట, ఈ విధంగా అయిపోయినాక ఒకసారి మనము దీన్ని బాగా డ్రై అవ్వనిద్దాము ఒక 10 మినిట్స్. ఓకే, సో 10 మినిట్స్ ఆఫ్టర్ అయితే మనకి డ్రై అయింది కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని లైట్గా మసాజ్ అనేది ఇస్తూ ఇక్కడ నేను ఇస్తూ తుడుచుకోవాలండి. ఫేషియల్ ప్యాడ్ అండి ఇది, ఓన్లీ 30 రూపీస్ to 40 అలా ఉండొచ్చు. సో మీ దగ్గర ఇది లేకపోయినట్లయితే కాటన్ కానీ లేదంటే ఏదైనా నీట్ ఒక కాటన్ క్లాత్తో అయినా మీరు తుడిచేసుకోవచ్చు అనమాట. బట్ ఇలాంటి ప్యాడ్ ఒకటి తీసుకున్నారంటే మీరు ఏదైనా హోమ్ టిప్స్ ట్రై చేసినప్పుడు కూడా చాలా ఈజీగా మీరు రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ బిఫోర్ మీరే చూడొచ్చు ఎంత ఫ్రెష్ లుకింగ్ అండ్ గ్లోయింగ్ కూడా వచ్చేసేసింది. 2 అవర్స్ ఆఫ్టర్ అయితే ఇంకా బాగా గ్లోయింగ్ అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట. సో ఎంత నీట్గా అయితే స్కిన్ అనేది ఉంది కదా, మీకు వెంటనే స్కిన్ లైటనింగ్ అయితే అయిపోతుంది. సో వేరియేషన్ అనేది మీరే చెక్ చేయండి ఎంత బాగా అయితే కలర్ అనేది వచ్చింది. స్కిన్ అనేది వితిన్ సెకండ్స్లో గ్లోయింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట, మంచి కలర్తో పాటుగా ఫ్రెష్ నీట్ లుక్ అయితే వచ్చేసింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.